శ్రీ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ దామోదర్ గారు ర్యాప్సోడీ ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి నన్ను పిలిచారు. సో అలాగే ఈరోజు దేవుడు దర్శనం చేసుకొని మరి తెలుగు ప్రజలందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, నా అభిమానులు నిర్మాత దర్శకులు బాగుండాలి, సినిమాలు అన్నీ బాగా ఆడాలి, దాంతోపాటు ముఖ్యంగా మరి స్పెషల్ స్టేటస్ గురించి అందరూ చాలా గొడవలు చేస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. సో రాజకీయం సైడ్లో మరి వాళ్ళు డిప్లొమా అయినా మోడీ గారికి ఒక భగవంతుడు ఒక మంచి మనసు ఇచ్చి మరి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, ఎంతోమంది దాన్ని ఎదురు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రత్యేక హోదా అంటే పూర్తిగా ఏంటనేది ఎవరికి తెలీదు, కానీ అందరూ అడుగుతారు కాబట్టి మేము కూడా అడుగుతాం ఆయన ఇవ్వాలని. అదే మాదిరిగా మరి మా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి వాళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారండి. మాకు అలా ఏం కాదు, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మేమంతా తెలుగు ప్రజల వాళ్ళ అభిమానంతో మేము ఈరోజు ఒక స్థాయికి వచ్చాం. ఇప్పుడు ఉన్న హీరోస్ కూడా హీరోయిన్స్ కూడా వాళ్ళందరూ ఏంటంటే అభిమాన ఒక ఆశీర్వాదంతో మేము వచ్చాం. సో నేను ప్రజలకి హీరో హీరోయిన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నేను ఏం చెప్తున్నానంటే మీరు వెళ్ళి మీ హీరోని హీరోయిన్ని అడగండి, వాళ్ళు కూడా రావాలి. ఒకరోజు ఫిక్స్ చేసి అందరూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదా గురించి ఒకరోజైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి మా ఒక రిక్వెస్ట్ని మీరు అంగీకరించాలని చెప్పేసి మోడీ గారిని అడుగుతాం. దాని తర్వాత ఆయన ఏం చేసుకుంటారో అది ఆయన ఇష్టం. రూల్స్ అనేది ఏది పర్మనెంట్ కాదు. ప్రత్యేక హోదా అంది ఓన్లీ 12 స్టేట్లు ఇక్కడ ఉన్నాయి, వాటికి ఏంటంటే కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు, కానీ అలా రూల్స్ని చెప్పుకుంటే చాలా రూల్స్ మనం చూడాలి. సో ఆ రూల్స్ని పక్కన పెట్టి ఇంకా 1.5 ఇయర్స్ ఉంది కాబట్టి కొంచెం ఆ ప్రత్యేక హోదాని కొంచెం ఆయన డిక్లేర్ చేసి మరి ఆంధ్రాలో తొందరగా అభివృద్ధి జరగాలి అండ్ అది చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలి. ముఖ్యంగా ప్రజలందరూ దాన్ని ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు బైఫర్కేషన్లో వాళ్ళు చెప్పింది కాబట్టి అడుగుతున్నాం. సో ఖచ్చితంగా చేయాలని ఆ దేవుడిని కోరుకున్నాం. అదే మాదిరిగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇంకా ఆయన అభివృద్ధి పనులు ఇంకా చేయాలి, ఇప్పుడు చాలా చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు తెలంగాణ ప్రజలకి అంత చేయలే. అదే మాదిరిగా ఆయన భవిష్యత్తును కూడా ఆలోచించి చేస్తున్నారు. ఆయన కేవలం ఒక పొలిటీషియనే కాదు, ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్. సో భవిష్యత్తు గురించి ఆలోచించి హైదరాబాద్ కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కానీ ఏ విధంగా డెవలప్ అవ్వాలి, చాలామందికి ఆయన అవకాశాలు ఇస్తున్నారు, చాలామందికి పదవులు ఇచ్చేసి పని చేయండి అంటున్నారు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేని కొన్ని విషయాలను ఆయన అంటే ధైర్యంగా ముందుకెళ్తున్నారు. సో భగవంతుడు ఆయనకి ధైర్యం ఇవ్వాలి, ఆయనకి శక్తి ఇవ్వాలి, ఇంకా బాగా చేయాలి. అదే మాదిరిగా మొత్తం మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అన్ని కులాలు మతాలు అన్నీ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి ప్రార్థిస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ను మాతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.